68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రేపు ఘనంగా నిర్వహించనుంది. దీనికి సంబంధించి పరేడ్ గ్రౌండ్స్లో ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. అయితే మిగతా వర్క్ని కూడా రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులు ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటున్నట్టే పరేడ్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఆల్ వర్క్ కూడా టోటల్గా పూర్తయిందని చెప్పొచ్చు. అన్ని సిట్టింగ్ కానీ చైర్స్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అధికారులు మొత్తం ఆ ఏర్పాట్లను రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక్కరే గవర్నర్ అవ్వడంతో మొదటిసారిగా ఫ్లాగ్ హోస్టింగ్ ఆంధ్రాలో జరుగుతుంది. తర్వాత స్పెషల్ ఫ్లైట్లో గవర్నర్ తెలంగాణకు వస్తారు. తర్వాత 10:30 ఆ టైంలో పెరేల్ గ్రౌండ్స్లో అతిరత అందరి ప్రముఖుల మధ్యలో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అయితే రేపు జరగబోయే ఫ్లాగ్ హోస్టింగ్కు గవర్నర్తో పాటు సీఎం ముఖ్యమంత్రులు ఇంకా ఎమ్మెల్యేలతో పాటు చాలామంది ముఖ్యులు హాజరు కానున్నారు. అయితే రేపు జరగబోయే ఫ్లాగ్ హోస్టింగ్కి 2000కు పైగా ప్రజల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన వర్క్ని కానివ్వండి, మొత్తం సెక్యూరిటీ చర్యలను కానివ్వండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిందనే చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి గణతంత్ర దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా పేరు పొందింది, లిఖిత రాజ్యాంగంగా పేరు పొందింది మన భారత రాజ్యాంగం. దీనికి చిహ్నంగానే మనం రిపబ్లిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే రేపు జరగబోయే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా సేఫ్గా సెక్యూర్గా జరగాలని కోరుకుంటూ సో వీడియో స్టార్ట్ చేసుకుంటాం.